వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు. పెద్దలు పూజ్యులు ముందు మీరు స్టార్ట్ చేస్తే యష్ మాస్టర్ గారు కంటిన్యూ చేస్తారు. ఏదో రంగా పెద్దలు పూజ్యులు అనేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను తప్పిపోయా, అజయ్ ఘోష్తో ప్రవీణ్ పైకి రాగానే అమ్మయ్య అనుకున్నా, లేకపోతే నాకు నిజంగా లాక్డౌన్లో ఆర్టిస్టులందరికీ బోణి కొట్టారు. ఈ సినిమా తర్వాత అందరూ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా మనం కూడా చేయొచ్చు కదా అన్న ధైర్యాన్ని ఇచ్చారు ఈ సినిమాతో. అలా అందరూ జనరల్గా ఉపోద్ఘాతం అది అంతే. సడన్గా నాకు కూడా అందరికీ ఫోన్ చేసినట్టే మారుతి గారు ఫోన్ చేసి నాకు ఆర్పి చేశాడు. నువ్వే చేసావు, నువ్వు ఒకేసారి ఇలా చూడకు, నువ్వే చేసావు. థ్యాంక్ యూ ఆర్పి, వెరీ గుడ్. ఆల్రెడీ పెట్టా ఒక సీన్ వేషం అన్నారు కానీ అదిరిపోయింది, చాలా మంచి వేషం. చిన్న ఎనర్జీ షూటింగ్లోనే ఆ బూస్ట్ వచ్చి దాని తర్వాత అప్పటి నుంచి అసలు షూటింగ్లు స్టార్ట్ అయ్యి అందరం బిజీగా ఉన్నాం. అంటే ఫస్ట్ గేరేజ్ చాలా బాగుందన్నమాట. ఆ సినిమా తర్వాత ఇమ్మీడియట్లీగా పక్కా కమర్షియల్లో ఇంకా మంచి వేషం ఇచ్చారు. థ్యాంక్ యూ మారుతి గారు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ అనూప్ గారు కేక, చిన్నపిల్లలందరూ భోజనాలు చేసేది టిఫిన్లు చేయాలా కానీ ఎక్కేసింది కావాల్సింది, లేకపోతే కుదరట్లేదు ఇంట్లో. ఆర్టిస్ట్ విషయానికి వస్తే పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది. టీజర్లో కానీ మొన్న ప్రోగ్రాంలో కానీ ఫోటోల్లో కానీ అందరూ వెలిగిపోతూ ఉన్నారు. నిజంగా సినిమా హిట్ అందరికీ మంచి రోజులు వస్తాయి. మాస్ మూవీ మేకర్స్ అని ఫస్ట్ ఎస్కేఎన్ గారు మారుతి గారు వాళ్ళు కూడా ఓ కొత్త బ్యానర్ యువి కాన్సెప్ట్తో కలిపి స్టార్ట్ చేశారు. ఈ సినిమాతో అందరికీ మంచి రోజులు, మాకు మంచి డబ్బులు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అవుతుంది మళ్ళీ, ఇప్పుడు షాపులు బంద్ చేస్తాం. హాయ్ అండి, అందరికి నమస్కారం.